వేదికను అలంకరించినటువంటి స్వామీజీ గారికి అలాగే ఇతర డిగ్నిటరీస్ అందరికి ముందుగా నమస్కారం. నా పేరు డాక్టర్ చల్లగొండ శ్రీనివాస్, మెడికల్ డైరెక్టర్ డిబిసి హాస్పిటల్. ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది క్లుప్తంగా మీకు వివరిస్తాను. పాడి రైతులకి, పేద ప్రజలకి ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనేదే ఈ హాస్పిటల్ యొక్క లక్ష్యం. ఏ హాస్పిటల్ అయినా కానీ మంచి వైద్య సేవలు అందించాలంటే ముఖ్యంగా కావాల్సినవి మెరుగైన వసతులు, అలాగే అత్యాధునిక పరికరాలు, అంకిత భావం కలిగిన స్టాఫ్. ఈ మెరుగైన వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలకి మనం ఎంతో వెచ్చించాల్సి వస్తుంది. అదే హాస్పిటల్ కి ఆర్థిక భారం. ఈ ఆర్థిక భారాన్ని సమాజ సేవ చేయాలనేటువంటి ఒక ట్రస్ట్ గనక ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే ఎంత ఖరీదైన వైద్యాన్నైనా కానీ పేదల చెంతకి తీసుకురావచ్చు అనే ఒక స్ఫూర్తి తీసుకొని ఈ హాస్పిటల్ మేము 2018లో ప్రారంభించడం జరిగింది. ఈ 2018లో ప్రారంభించినప్పుడు మొదట ఒక చిన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మొదలు పెట్టాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మొదలు పెట్టి బేసిక్ సర్జరీస్ కానీ, అలాగే డెలివరీస్ కానీ, ఆర్థోపెడిక్స్ ట్రామా కానీ, అలాగే జనరల్ మెడిసిన్ కానీ, వీటిల్లో మాక్సిమం ఎంతైతే ట్రీట్మెంట్ ఇవ్వగలమో అవి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా మొట్టమొదట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మనకి మొదటి గంట చాలా ఇంపార్టెంట్, అది గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్ లో గనక మనం మంచి వైద్యాన్ని అందించగలిగితే మనం ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. ఆ స్ఫూర్తితోనే తీసుకుని మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మేమెంతో మంది ప్రాణాలు కాపాడగలిగాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొద్దిగా ముందుకు వెళ్లి సూపర్ స్పెషాలిటీస్ కూడా మనం పేదల చెంతకు తీసుకొస్తే, అది అతి తక్కువ ధరలో తీసుకుని వస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందని మేము భావించాం. అందులో భాగంగానే నెఫ్రాలజీ, యూరాలజీ, అలాగే న్యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కార్డియాలజీ, ఇలా అన్ని విభాగాల్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు మీ స్వామి వారి చేతుల మీదుగా డిబిసి హార్ట్ సెంటర్ అని ప్రారంభించుకోవడం అనేది మాకు ఎంతో అదృష్టం. స్ఫూర్తిని తీసుకుని ఇక ముందు కూడా వైద్య సదుపాయాలను మేము సమకూర్చుకొని ఇంకా ముందు ముందుకు సాగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.